తెలుగువారి స్పందనకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చి బీరకాయ కూర అండి బీరకాయ కూర ఎలాగైనా చేశారంటే ఎంత ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మొదట బీరకాయలకి తొక్క తీసి పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు వేసుకుందాం ఇవి కొంచెం ఎర్రగా వేగాక వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం నలగట్టుకొని వేసుకోవాలండి ఇలా వేసుకున్నట్లయితే రుచికి బాగుంటుంది కూర కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా వేపుకుందాము ఇప్పుడు దీంట్లో టొమాటో కూడా యాడ్ చేసుకుందాం టొమాటోలు నేను రెండు చిన్న టొమాటోలు వేసానండి టొమాటోలు వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది సో మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకున్నట్లయితే టమోటో బాగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత తీసి చూసి ఒకసారి టమోటో మగ్గితే బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఈ బీరకాయలలో చాలా నీరు ఉంటుంది సో మళ్ళీ మనం నీరు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి నేను కూర సిమ్లో పెట్టుకొని స్టవ్ మూత పెట్టేసుకుంటున్నాను ఆవిరితోనే చూడండి నీళ్ళు వచ్చేసాయి ఇలా ఉడికిపోతుంది సో బీరకాయకి సొరకాయకి నీళ్ళు ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు దాంట్లోనే నీళ్ళు చాలా ఉంటుంది అందుకే ఇవి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బాడీలో నీటి శాతానికి కావాల్సినంత ఇస్తాయి ఇవి ఇప్పుడు దాంట్లో వేయడం కోసము ఎండు కొబ్బరి ముక్కలు వేరుశనగపప్పు అదే పల్లీలు అండి ఇవి వేసుకొని మిక్సీకి వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే ఇంకా మంచిది అది వేసుకోండి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ కూరలో వేసుకుందాం ధనియాల పొడి రెండు స్పూన్లు కారం పొడి రెండు స్పూన్లు వేసుకుందాం దీంట్లోనే దీంట్లో కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుందాము జీలకర్ర పొడి కన్నా వేసుకున్నట్లయితే స్మెల్ బాగుంటుందండి కూర కూడా రుచిగా ఉంటుంది ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఆ మసాలా అంతా ఉడకనివ్వాలి అప్పుడే పచ్చివాసన రాకుండా ఉంటుంది మూత తీసి బాగా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఉడికిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర వేసానండి పైన సో ఇలాగైనా బీరకాయ కూర చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేయలేదు మసాలా తక్కువగా ఉంటుంది రుచికి కూడా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ వాచింగ్ మై ఛానల్ తెలుగువారి స్పందన